గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు బీజేపీపై ఐక్య పోరాటం. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మనోగతం దేశంలో కులగణన చేపట్టాల్సిందేనని డిమాండ్. డీఎంకే సదస్సుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీల హాజరు. కార్పొరేట్ ఇష్టారాజ్యం, ఫీజుల నిర్ధారణ లేదు, హాస్టళ్లకు అనుమతులుండవు, అడ్డగోలుగా కళాశాలలు నడుపుతున్నా చర్యలు కరువు, ఆత్మహత్యలు జరిగినప్పుడే హడావుడి, శాశ్వత పరిష్కార మార్గాల దిశగా కాన్రాని చొరవ. వాట్సాప్లో 10 ప్రశ్నాపత్రం. పరీక్ష మొదలైన 7 నిమిషాలకే బయటికి మరో టీచర్కు పంపిన ఉపాధ్యాయుడు బందెప్ప. ఓ వాట్సాప్ గ్రూప్లోను పోస్టు. 4 ఉపాధ్యాయుల సస్పెన్షన్, పరీక్షలు యథాతథమన్న పాఠశాల విద్యాశాఖ. ఉట్నూరులో 10వ తరగతి జవాబు పత్రాల కట్ట మాయం. రామోజీరావును విచారించిన ఏపీ సిఐడి మార్గదర్శి కేసులో 5 గంటల పాటు 46 ప్రశ్నలు అడిగిన అధికారుల బృందం ఈనాడుపై ఆకర్షితోనే ఈ విచారణ. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ ఎవరు? టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నుంచి వివరాలు సేకరించిన సిట్. ఈడీ దర్యాప్తు కూడా షురు. ఇక రాహుల్కు బెయిల్ 13 వరకు మంజూరు. స్టేపై ఆ రోజే విచారణ. ఫిర్యాదుదారుకు నోటీసులు, సెషన్స్ కోర్టు ఉత్తర్వులు. సత్యమే తన ఆయుధమన్న రాహుల్, ఇది మిత్రకాలపై పోరాటమని వెల్లడి. ఇక భవిష్యత్ తరాల కోసమే కూల్ రూఫ్, 600 చదరపు గజాలు ఆపై విస్తీర్ణంలో నిర్మాణాలకు తప్పనిసరి. చలువ పైకప్పు విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి, అందరి ఖర్చు భరిస్తా, 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల ఖర్చు నాదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్. మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ చేయాలని ప్రతిపాదన. జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ వెల్లడి. సంచలనం సృష్టిస్తున్న వీడియో. దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు గుర్తింపు. ప్రధాని మోడీ ఆశ్చర్యం. కేసీఆర్కు ఇంత డబ్బు ఎక్కడిదంటూ ఆరా. ఇక 30 నుంచి కొత్త సచివాలయానికి పాలన. అక్కడి నుంచే మౌఖిక ఆదేశాలు జారీ. శాఖలు సిద్ధం. మంత్రులు, సిబ్బంది ఆఫీసులకు ఏర్పాట్లు. ఇక నిధులు మళ్లించారా? మార్గదర్శి కేసులో రామోజీరావును ప్రశ్నించిన ఏపీ సిఐడి, మా సంస్థపై ఇప్పటిదాకా ఒకరూ ఫిర్యాదు చేయలేదు. లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం చోరుకున్నాం. తప్పులకు ఆస్కారం ఇవ్వం. మార్గదర్శి చైర్మన్ స్పష్టం. హైదరాబాద్లో విచారణ. ఎల్లుండి శైలజావంతు. రామోజీ విచారణ దృశ్యాలు జగన్ మీడియాలో, అనుకూల ఛానళ్లు, సోషల్ మీడియాలో ప్రత్యక్షం. ఇక వాట్సాప్లో ప్రశ్నాపత్రం. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే 10th తెలుగు ప్రశ్నాపత్రం బయటికి. సెల్ఫోన్లో ఫోటో తీసి షేర్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇద్దరు టీచర్లపై క్రిమినల్ కేసు పెట్టామన్న కలెక్టర్. ఇక 10వ తరగతి పరీక్ష బండిల్ మాయం. రాత్రి వరకు వెతికిన పోస్టాఫీస్ సిబ్బంది. ఉట్నూరులో ఘటన. కమిషన్లో ఇంత జరుగుతున్నా మీ దృష్టికి రాలేదా? టీఎస్పీసీ చైర్మన్ను 3 గంటలు ప్రశ్నించిన సిట్. విజయ పాల ధర లీటర్పై 3 రూపాయలు పెంపు. ఇక క్రమబద్ధీకరణపై కదలిక ఏది? 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదురుచూపులు. రాహుల్కు బెయిల్. పరువు నష్టం కేసులో మంజూరు చేసిన సూరత్ సెషన్స్ కోర్టు అప్పీల్పై విచారణ మూసేదాకా వర్తింపు. 2 ఏళ్ల శిక్ష తీర్పుపై స్టే కోరిన రాహుల్, 13న విచారణ జరుపుతామన్న కోర్టు. ఇక చలువ పైకప్పు మస్ట్. అప్పుడే 600 గజాల పైగా స్థలంలో కట్టే భవనాలకు ఆక్యుపెన్సీ పత్రం అన్న కేటీఆర్. ఇక సత్యం న్యాయాలకు బ్రాండ్ సిబిఐ. దేశాన్ని అవినీతి రహితం చేయటమే దాని కీలక బాధ్యత. అవినీతి పరులు ఎంతటి శక్తివంతులైనా వదలొద్దు. స్వాతంత్ర సమయం నుంచే అవినీతి వారసత్వం అంటూ మోడీ వ్యాఖ్యలు. సిబిఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని ప్రసంగం. కేరళ రైలులో ఘాతకం. తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పు. భయంతో రైలు నుంచి దూకి ముగ్గురు మృతి. ఉగ్రకోణం ఉందా అంటూ దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. చర్చలకు సిద్ధం. సమ్మె నిర్ణయాన్ని విరమించుకోండి. తెలంగాణ విద్యుత్ జేసీకి ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు లేఖ. నమస్తే తెలంగాణ. దేశానికే ఆదర్శంగా కూల్ రూఫ్ పాలసీ తొలిసారిగా తెలంగాణలో అమల్లోకి. భావితరాల కోసమే నూతన విధానం అన్న కేటీఆర్. ఇక 10th పరీక్షలు యథాతథం. షెడ్యూల్ ప్రకారమే 13 వరకు పరీక్షలు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనొద్దు. ప్రశ్నాపత్రాన్ని బయటికి పంపిన ఘటనలో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెల్లడి. ఇక ఇదేం ధర తల్లి? వంట గ్యాస్పై నిర్మలను నిలదీసిన మహిళలు. నా చేతిలో ఏమీ లేదు, అంతర్జాతీయ మార్కెట్ వల్లేనన్న కేంద్ర మంత్రి. టీఎస్పీఎస్సీ చైర్మన్ను ప్రశ్నించిన సిట్టు. 3.5 గంటల పాటు వివరాల సేకరణ. తాజాగా కస్టడీకి మరో 3 నిందితులు. నేడు జాతీయ మేధావుల ధన్యవాద సభ. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి అమోఘం. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణం. ప్రబుద్ధ ఇంటర్నేషనల్, సమతాదళ్లు, ఎస్పీ, ఎస్సీఎస్టీ ఆఫీసర్స్ ఫోరం. అవస్థలో అవాస్తవం. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులకు అవస్థలు అంటూ ఈనాడు అసత్య ప్రచారం. రోడ్డు సౌకర్యం లేదంటూ తప్పుడు రాతలు, అబద్ధాలపై మండిపడుతున్న స్థానికులు. ఇక కంటి వెలుగు పరీక్షలు. 98 లక్షలు. నేడో రేపో కోటి మార్కు దాటనున్న స్క్రీనింగ్. ఆ జడ్జిని దారికి తెస్తాం. న్యాయమూర్తిని బెదిరించేలాగా హర్యానా సీఎం వ్యాఖ్యలు. అహంకార వైఖరికి నిదర్శనం అంటూ ప్రతిపక్షాల ఆగ్రహం. విమర్శలు రావడంతో వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న ముఖ్యమంత్రి కట్టారు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన ప్రధానమైన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ తీసుకుంటే ఏపీకి సంబంధించిన వార్తలు. విశాఖ పరిసరాల్లో రిజిస్ట్రేషన్లు డీలా. ఆదాయంలోనూ కనిపించని పురోగతి. రాజధాని అంటున్నా ప్రభావం కరువు. ఆచితూచి వ్యవహరిస్తున్న కొనుగోలుదారులు. అదే సమయంలో అమరావతి ప్రాంతంలో పెరుగుదల. ఇక ఇళ్ల స్థలాలకు రాజధాని భూములు. 1,134 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. గత నెల 31న జీవో విడుదల. 48,218 మందికి స్థలాలు ఇవ్వాలన్న సీఎం. ప్రభుత్వ నిర్ణయంపై రైతుల ఆగ్రహం. అమరావతిలో భూ బదలాయింపులపై వ్యాజ్యాలు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తుందన్న న్యాయవాదులు. ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు జడ్జి ఆదేశం.
స్వరం మార్చిన సీఎం, గణాంకాలు లేవు, హెచ్చరికలు లేవు, పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వననే హుంకారాలు లేవు. ఏ ఎమ్మెల్యేను వదులుకోను, కార్యకర్తను పోగొట్టుకోను. గతానికి భిన్నంగా గడప గడపకు సమీక్ష, ఏమిటి హఠాత్ పరిణామం అని ఎమ్మెల్యేలు నేతల్లో చర్చ. పింఛనదారులపై మరో పిడుగు, సచివాలయానికి 15 కిలోమీటర్ల లోపు ఉంటేనే పింఛన్ అందించే వీలు, ఆపై ఉంటే డిఆర్డీ అధికారులను సంప్రదించాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. వైసీపీ ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి వ్యూహరచన, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్తో పవన్ కళ్యాణ్ భేటీ, రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ. జలశక్తి కేంద్ర మంత్రి షెకావత్తోనూ సమావేశం, నేడు అమిత్ షా నడ్డాలతో భేటీ. బీజేపీపై ఐక్య పోరాటం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మనోగతం. సామాజిక న్యాయం పేరుతో డీఎంకే సదస్సు. ఇక రామోజీరావును విచారించిన సిఐడి మార్గదర్శి కేసులో 5 గంటల పాటు 46 ప్రశ్నలు అడిగిన అధికారుల బృందం. ఆంధ్రజ్యోతి, ఇంతలో ఎంత తేడా, ఆశాంతం ఆత్మరక్షణలో జగన్, నాడు హోంకరింపులు, నేడు వేడుకోళ్ళు. ఎమ్మెల్యేలంటే అప్పట్లో డోంట్ కేర్, ఇప్పుడు ఒకరిని వదులుకోనంటూ దైన్యం. ఒకవేళ టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీ వంటి పదవులు ఇస్తారని ఆశలు. పేలవంగా వైసీపీ వర్క్షాప్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మా, జగన్తో రామకృష్ణారెడ్డికి పెరిగిన అగాధం. కుమారుడి పెళ్లికి కూడా జగన్ను పిలవని వైనం. భేటీకి కొడాల నాని, ఆళ్ల నాని, వంశీ, చింతల గైర్హాజరు, సజ్జలా బుగ్గన, ధర్మాన కూడా. ఇక ఒక్కరిని వదులుకోను, 60 మందికి టికెట్ ఇవ్వననేది దుష్ప్రచారం. ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ డేలా పడిందన్న కథనాలని బలంగా తిప్పికొట్టాలి. ముందస్తు రాదు, విస్తరణ లేదు. గడప గడపకు ఆగస్టు దాకా, సెప్టెంబర్ నుంచి కన్వీనర్లు, గ్రామసారథులతో సమీక్షలు, 7 నుంచి ఇంటింటికి స్టిక్కర్లు, 13న జగనన్నకు చెబుదాం వర్క్షాపు అంటూ వర్క్షాప్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు. మా ఎమ్మెల్యేలు అడిగినవి కాదనొద్దు, ఫలితాలు వచ్చేదాకా పనిచేయాలి. బదిలీలు, పోస్టింగులు విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లకు జగన్ దిశానిర్దేశం అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఏడాదైనా గాడిన పడలేదు, చాలీచాలని అధ్యవనాల్లోనే కొత్త జిల్లాల పాలన. కలిసి పనిచేద్దామా వద్దా, బీజేపీ నుంచి స్పష్టత కోరనున్న పవన్, ఢిల్లీలో మురళీధరన్తో జనసేనాని భేటీ, నేడు షా నడ్డాలను కలిసే అవకాశం. రేపటి నుంచి చంద్రబాబు పర్యటనలు, 5 నుంచి 7 వరకు జోనల్ సదస్సులు, 12 నుంచి కృష్ణా జిల్లా పర్యటన. పద్దుకు మాలిన ఆడవాళ్లే ఆ మాటలు అనేది, ఇంట్లో సొమ్ము ఇస్తున్నారంటే వారింటికే వెళదాం. మహిళలపై మంత్రి ధర్మాన అసహనం. ఇక రాహుల్కు బెయిల్, పరువు నష్టం కేసులో మంజూరు చేసిన సూర సెషన్స్ కోర్టు. నిధులు మళ్లించారా, మార్గదర్శి కేసులో రామోజీరావును ప్రశ్నించిన ఏపీసీఐడి. హైదరాబాద్లో విచారణ, ఎల్లుండి శైలజా కిరణ్ వంతు. రామోజీ విచారణ దృశ్యాలు జగన్ మీడియాలో ప్రసారం, అనుకూల ఛానళ్లు, సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షం. ఇక మా సంస్థపై ఇప్పటివరకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు, లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం మేము చూరగొన్నాం, తప్పులకు ఆస్కారం ఇవ్వమంటూ మార్గదర్శి చైర్మన్ వివరణ. సత్యం న్యాయాలకు బ్రాండ్ సిబిఐ అన్న ప్రధాని. ఇక కోర్టుకెళ్తే నో టెండర్, కాంట్రాక్టులకు తేల్చెప్తున్న సర్కారు, బకాయి ఎవరు, న్యాయపూర్వపై కన్నెర్రా. ఇక మొదటి రోజే 2000 కోట్ల అప్పు, దేశంలో తొలి పనిదినం నాడే అప్పు చేసిన ప్రభుత్వంగా ఏపీ. ఇతర శాఖల సొమ్ము 1100 కోట్లు మళ్లింపు, దీని నుంచి పింఛన్లు జీతాలు మరో 4000 కోట్లు పెండింగ్. ప్రజాశక్తి, ముందస్తు లేదు, కష్టపడండి, ఏ ఒక్కరిని వదులుకోము, ఆగస్టు నాటికి గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి. పార్టీ సమీక్షలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఇక సామాజిక న్యాయాన్ని బీజేపీ కూని చేస్తుంది, అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలి. జాతీయ సదస్సులో స్టాలిన్, ఏచూరి, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ సహా 20 మంది రాజకీయ పార్టీల నేతలు హాజరై చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. నిన్న